హాయ్ అండి, నమస్తే. పార్ట్ 2, రెండవ భాగం. ముగ్గురు గుళ్ళపాడు ఊరి పులిమేరలో ప్రవేశించారు. ఆ ఊరికి ఈ ఊరికి రైల్వే లైన్ మధ్య సరిహద్దు రేఖగా ఉంది. లక్ష్మీ వాళ్ళు అక్కడికి వచ్చేసరికి రైల్వే గేటు వేసి ఉంది. ఈ వెధవరైలు వచ్చేసరికి ఎంతసేపు పడుతుందో ఏమిటో వర్ధనమ్మ విసుక్కుంటూ అక్కడున్న రాయి మీద కూర్చుంది. లక్ష్మీ పార్థు భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుంది. దూరం నుంచి రైలు వస్తున్నట్లుగా పొగ కనిపించింది. అదిగో రైలు వస్తుంది, వేలు పెట్టి చూపిస్తూ అంది లక్ష్మి. నీకెట్లా తెలిసిందమ్మా? అమాయకంగా అడిగాడు. అదిగో ఆ పొగ చూడు, అదే రైలింజన్ పొగ. పార్థు అటే చూస్తున్నాడు. లక్ష్మి కూడా ఆసక్తిగా అటే చూస్తుంది. లక్ష్మికి కూడా రైలు అంటే ఇష్టమే. ఈ రైల్లోనే తను 10 సంవత్సరాల క్రితం ఈ ఊరు వచ్చింది. మళ్ళీ రైలు ఎక్కనే లేదు. అసలు ఈ ఊరు నుంచే ప్రయాణమే చేయలేదు. రైలు ధన్ధన్లాడుతూ కోత వేసుకుంటూ వచ్చి వాళ్ల ముందు నుంచే అమిత వేగంతో వెళ్ళిపోయింది. గేట్లు తెరుచుకున్నాయి. హమ్మయ్యా అంటూ వర్ధనమ్మ లేచింది. అమ్మా, రైలు చాలా బాగుంటుంది కదే, ఇంకా రైలు వెళ్ళిన వైపే చూస్తూ అన్నాడు పార్థు. అవునరా అంది లక్ష్మి. నేను పెద్ద అయిన తర్వాత రైలు నడుపుతాను, కళ్ళు మెరుస్తూ ఉండగా ఉత్సాహంగా అన్నాడు. లక్ష్మి కొడుకు బొగ్గ మీద ఆప్యాయంగా గిల్లింది. ఛీ, రైలేనా? నువ్వు పెద్ద అయిన తర్వాత విమానం నడపాలి. విమానమా? అది చిన్నగా ఉంటుంది, సరిగా కనిపించనే కనిపించకుండా వెళ్ళిపోతుంది. నేను రైలే నడుపుతాను, ఎంచక్క ఎంతో పెద్దది కదే. విమానం కూడా పెద్దదే. పార్థు ఆలోచనలో పడ్డాడు. విమానం పెద్దదా రైలు పెద్దదా? రైలే పెద్దది. అయితే నేను రైలే నడుపుతాను. ఈ సంభాషణ వింటున్న వర్ధనమ్మ నవ్వుతూ, లక్ష్మి నువ్వు అదృష్టవంతురాలివి, ఒక్క కొడుకైన ముత్యం లాంటివాడు అంది. ఎప్పుడూ తిట్టే వర్ధనమ్మ కూడా తనను మెచ్చుకోవడంతో పార్థు మరింత టీవీగా రాజకుమారుడిలా నడవసాగాడు. రైల్వే స్టేషన్ దాటిన తరువాత సుబ్బయ్య గారి ఇల్లు ఎంతో దూరం లేదు. వాళ్ళు వెళ్లేసరికి ఆ ఇంటి దగ్గర మైక్లో నుంచి పెద్దగా భజన గీతాలు వినిపిస్తున్నాయి. చాలామంది జనం ఉన్నారు. లోపలికి వెళ్లే వాళ్లంతా వీధి గడప దాటే ముందు ఆగి ఆ గడపని కళ్ళకద్దుకుని దండం పెట్టుకుని వెళుతున్నారు. వర్ధనమ్మ తను కూడా మొక్కి దండం పెట్టింది. లక్ష్మి కూడా ఆవిడని అనుసరించింది. గడపకి ఎందుకే దండం పెట్టడం? అడిగాడు పార్థు. షు, అట్లా అనకూడదు, ఇక్కడ మాట్లాడకూడదు అసలు, తల్లి రహస్యంగా చెప్పింది. పార్థు తల ఊపాడు. అందరితో పాటు లోపలికి వెళ్లారు. అక్కడ పెట్టి ఉంచిన నీళ్లతో కాళ్ళు కడుకుని వెళ్లి వసారాలో వేసిన జంపకానాల మీద కూర్చున్నారు. అప్పటికే ఆవరణంతా ఆడవాళ్లతో పిల్లలతో నిండిపోయి కిటకిటలాడుతోంది. వారికెదురుగా ఒక పెద్ద పరదా ఉంది. దానిమీద గోవిందనామాలు, వాటికి చెరకపక్క శంకుచక్రాలు ఉన్నాయి. అమ్మగారు ఇంకా దర్శనం ఇవ్వడం లేదా? వర్ధనమ్మ గొంతు తగ్గించి రహస్యంగా పక్కన కూర్చున్న ఆవిడని అడిగింది. ఇంకా లేదు, ఇదిగో టైం అయిందట, ఏ క్షణంలో అయినా రావచ్చట అందావిడ. వచ్చిన ఆడవాళ్లలో చాలామంది దగ్గర పిల్లలున్నారు. వాళ్ళు కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది ఆడడానికి పరుగులు పెడుతుంటే తల్లులు బిగించి పట్టుకుంటున్నారు. మరికొంతమంది పక్క వాళ్లను ఏదో చేయబోయి వారి చేత చివాట్లు తింటున్నారు. పార్థు మాత్రం బుద్ధివంతుడ్లా తల్లి పక్కన కదలకుండా కూర్చుని ఉన్నాడు. అమ్మ వస్తున్నారు, నిశ్శబ్దం. మైక్లో ఒక పురుష కంఠం హెచ్చరిక చేసింది. అందరూ నిశ్శబ్దమైపోయారు. అమ్మంటే ఎవరికి అమ్మ? పార్థు మెల్లగా అడిగాడు. షూరుకో, లక్ష్మి రహస్యంగా అంది. శంకుచక్రాలు ఉన్న తెర తొలగింది. వెంటనే అక్కడ కనిపించిన దృశ్యాన్ని తిలకించి అందరూ పరవశంతో మైమర్చినట్లుగా అయిపోయారు. ఎదురుగా జలతారు దుప్పటి వేసిన సింహాసనం మీద ఎర్రటి జరి అంజున్న పసుపు రంగు చీర కట్టుకుని, జుట్టు విరబోసుకుని, కనుబొమల మధ్య ఉదయించే సూర్యుడు లాంటి గుండెటి బొట్టు పెట్టుకుని అమ్మ కూర్చుని ఉంది. ఆవిడ ఒంటిని అలంకరించుకున్న నగలు మెరుస్తున్నాయి. ముక్కును ఉన్న ముక్కిర మరీ మెరిసిపోతుంది. ఆవిడ ఒక కాలు మడిచి మరో కాలు కింద నుంచి నెత్తిన కిరీటం పెట్టుకుని చేతిలో త్రిశూలం పట్టుకుని కూర్చుని ఉంది. ఆవిడ వెంట ఎర్రటి జలతారు పరద తెరలా వేళ్లాడుతుంది. అమ్మ రాజరాజేశ్వరి, నీ బిడ్డలం మమ్మల్ని చల్లగా చూడు తల్లి. వర్ధనమ్మ ఆవేశంగా అంటూ చేతులెత్తి మొక్కి ఠపీ ఠపీ మని చెంపలు వాయించుకుంటుంటే పార్థు బిత్తరపోయి చూడసాగాడు. అక్కడున్న ఆడవాళ్లు చాలామంది అలాగే ఏదేదో అంటున్నారు. అమ్మ చిరునవ్వు చిందిస్తున్న ముఖంతో శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. అమ్మ పక్కన ఉన్న ఒక గడ్డపైన అక్కడ వేచి చూస్తున్న భక్తులందరినీ ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు. వాళ్ళు ఆయన పిలిచిన ప్రకారం లేచి వెళ్లి ఆమె పాదాలను కళ్ళకద్దుకుని ఆవిడ ఇచ్చిన తీర్థం తాగి ఆవిడ ఇచ్చిన కుంకుమ విభూతో చేతుల మధ్య పవిత్రంగా పట్టుకుని యువతలకు వస్తున్నారు.
ఒక్కొక్కరికి కుంకుమ ఒక్కొక్కరికి విభూతి ఇస్తుంది, ఏమిటో దాని అర్థం. ఎవరో సందేహం వెలిబుచ్చారు. విభూతి ఇస్తే ఆ కోరుకున్న కోరిక నెరవేరడానికి టైం పడుతుందట, కుంకుమిస్తే త్వరగా ఫలిస్తుందట, మరొక యువతి సందేహ నివృత్తి చేసింది. ఇదివరకు ఊరికే అమ్మవారు పోనడం మాత్రమే అని విన్నానే, ఇదేమిటి మరి? పోనడం ఏమీ లేదు, వర్ధనమ్మ కాస్త ముందుకు జరిగి అడిగింది. మీకు తెలీదా, క్రిందటి నెల మొదటి శుక్రవారం నాడు అమ్మవారు ఈమెలో ఐక్యమయ్యారు. వచ్చి మళ్ళీ వెళ్ళలేదు. ఆమె ఎప్పటిలా మామూలు మనిషి అవ్వలేదు. అప్పటి నుండి జనం రావడం మరీ ఎక్కువైంది. ఎంత పూర్వజన్మ సుకృతమో, ఆ రాజేశ్వరి అలా రావడం అంటే మాటలా? మనము పుట్టాం ఎందుకు వేధవ జన్మలు? వర్ధనమ్మ ఇంటి సంగతి మర్చిపోయినట్లుగా కూర్చుని మాట్లాడుతుంది. చీకటి పడిపోతుంది. లక్ష్మి ఇంకా తమ పేరు పిలవనందుకు భయపడుతోంది. పార్థు ఆవలింతలు మొదలుపెట్టాడు. చివరికి ఎలాగైతేనే వర్ధనమ్మను లక్ష్మిని ఆయన పిలిచాడు. వర్ధనమ్మ తరువాత ఆవిడ ముందు నిలబడిన లక్ష్మి కళ్ళు మూసుకుని మనసులోనే అనుకుంది, నీ దయ వల్ల నాకేమీ లోటు లేదు తల్లి, నా పసుపు కుంకాలు 10 కాలాల పాటు చల్లగా ఉండేటట్టు చూడు అనుకుంది. త్వరలోనే నీకు అన్ని విధాలా తగిన భర్త నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. అమ్మ కళ్ళు మూసుకుని లక్ష్మి తలనిమురుతూ అంది. లక్ష్మి ఉలిక్కిపడ్డట్టుగా తలెత్తి చూసింది. అమ్మా, ఈ అమ్మాయికి పెళ్ళయింది, వర్ధనమ్మ కంగారుగా అంది. అమ్మ కనుబొమ్మలు ముడిపడినాయి ఒక క్షణం. అంతలోనే చిరునవ్వు విరిసింది. ఆ పెళ్లి పెళ్లి కాదు, సుపుత్ర ప్రాప్తిరస్తు. నీ కొడుకు పుట్టిన తరువాత నీ భర్తకి నీ పట్ల ఆదరం పెరుగుతుంది, నీ మనసులో చింత పోతుంది. లక్ష్మి అర్థం కానిదానిలా మెక్కమొహంతో వర్ధనమ్మ వైపు చూసింది. కానీ అమ్మా, మళ్ళీ ఏదో అనుభవింది. నడవండి నడవండి, మీ వెనక వాళ్ళు వస్తున్నారు, చోటివ్వండి, గండపైన కసిరాడు. వర్ధనమ్మ లక్ష్మి యువతలకొచ్చారు. అదేమిటి పిన్ని, అలా చెప్పింది ఆవిడ అంది లక్ష్మి. ఏమోనే అమ్మా, అమ్మ ఊరికే ఏది అనదనుకో, ఎందుకైనా మంచిది, మళ్ళీ వారం వద్దాం అంది. ఇద్దరూ ఇంటికి చేరుకునేసరికి రాత్రయింది. సత్యం ఇంటికి తాళం వేసి ఉండడంతో అరుగుమీద కూర్చుని కోమటి గురవయ్య పాండులతో మాట్లాడుతున్నాడు. అయ్యో, వచ్చి చాలాసేపు అయిందా? లక్ష్మి గబగబా తాళం తీస్తూ నొచ్చుకుంటూ అంది. అబ్బాయ్, లక్ష్మి రాననే అందిరా, నేనే బలవంతంగా తీసుకువెళ్ళాను. ఎక్కడికి వెళ్ళారు పిన్ని? గుళ్ళపాడులో సుబ్బయ్య గారి కోడలికి రాజరాజేశ్వరి ఆవహించింది. మా అమ్మాయికి పిల్లలు లేరు, లక్ష్మికి కూడా పార్థు తర్వాత మళ్ళీ సంతానం లేదా? ఆవిడ చేతి చలవ మంచిది అని చాలామంది చెప్పారు. పోనీలే, ప్రయత్నం చేయటంలో తప్పేముంది అనుకుని లాక్కెళ్ళాను. సత్యం మాట్లాడలేదు. లక్ష్మి భుజం మీద నిద్రపోతున్న పార్థుని ఎత్తుకుని తన భుజం మీదకు మార్చుకుని లోపలికి వెళ్ళాడు. పాపం, ఇంతవరకు నడిచాడు, నిద్ర ఆపుకోలేక తూలుతుంటే ఇక్కడే మన ఇంటికి వచ్చేటప్పుడే భుజం మీద వేసుకున్నాను అంది లక్ష్మి. సత్యం పార్థుని మంచం మీద పడుకోబెట్టాడు. లక్ష్మి చకచకా వంట పూర్తి చేసి భోజనం వడ్డించింది. రండి అని పిలిచింది. సత్యం పలకలేదు. మిమ్మల్ని నిద్రపోయారా? మళ్ళీ పిలిచింది. లేదు అన్నాడతను, కానీ వెంటనే లేచి రాలేదు. అన్నం చల్లారిపోతుంది, హెచ్చరించింది. లక్ష్మి, అతను పిలిచాడు. లక్ష్మి దగ్గరకొచ్చింది. ఏమిటి? నీకు పార్థు చాలలేదా? ఈ రెండో సంతానం కావాలనే కోరిక ఎప్పటినుంచి పుట్టింది? లక్ష్మి చూపులు నేల మీదకు వాలాయి. జవాబు చెప్పలేదు. భగవంతుడు మనకిచ్చిన దానితో సంతోషపడడం నేర్చుకోవాలి. లక్ష్మి మాట్లాడలేదు. అతను భోజనానికి లేచాడు. పాండు పాక మీద తాటియాకులు వేసి కుట్టి దాన్ని సరిచేస్తున్నాడు. మధ్య మధ్యలో ఆంజనేయుడినంటూ బొగ్గలు ఒబ్బించి పెద్ద తాడు ఒకటి తోకల వెనక్కి పెట్టుకుని పదాలు పాడుతూ ఎగురుతున్నాడు. అది చూసిన పార్థు పకపక నవ్వుతున్నాడు. వంటగదిలో పనిచూసుకుంటున్న లక్ష్మికి పాండు పాటలు, పార్థు నవ్వు కూడా కిలకిలమంటూ వినిపిస్తుంది. ఇదిగో పాండు, ఒక నిమిషం కిందకి దిగొస్తావా? ఇడ్లీ చేశాను తిందువుగాని. కిటికీ దగ్గరకు వచ్చి చెవ్వల మీద చేతిలా నుంచి చూస్తూ పిలిచింది. ఓ, ఇప్పుడే వస్తున్నాను. పాండు తోకలా కట్టుకున్న ఆ తాడుతోనే దిగొచ్చాడు. లక్ష్మి పార్థుకి ప్లేట్లోనూ, బాదం ఆకులో పాండుకి ఇడ్లీ తెచ్చింది. లక్ష్మి దొడ్లోకి అవి పట్టుకుని వచ్చేసరికి పాండు కట్టుకున్న తాడు పార్థు చేత్తో పట్టుకుని లాగుతుంటే భయపడుతున్న కోతిలా చేతులు ముడుచుకుని బెదురుచూపులు పక్కవాటుగా చూస్తూ పెరడంతా గంతులు పెడుతున్నాడు. పార్థు నవ్వు మరీ ఎక్కువైంది. ఇడ్లీ పట్టుకుని వచ్చిన లక్ష్మి కూడా పాండు ముఖం, ఆ గంతులు చూసి నవ్వు ఆపుకోలేకపోయింది. లోపల గడ్డం చేసుకుంటున్న సత్యం ఈ నవ్వులు విని కారణం ఏమిటో తెలియక కుతూహలంగా అలాగే బయటకొచ్చాడు. లక్ష్మి సత్యం పక్కపక్కన నిలబడ్డారు.
ఒక నిమిషం సత్యం చూపులు పకపకలాడిపోతున్న పార్థు మీద నిలిచాయి. పార్థు తండ్రిని చూడగానే, నాన్న మనింటికి కోతొచ్చింది ఇదిగో అంటూ తాడుపుచ్చుకుని లాక్కొచ్చాడు. పాండు కోతిలాగానే అడుగులు వేసుకుంటూ వచ్చి లక్ష్మి చేతుల్లో ఉన్న ఇడ్లీ కోసం చేతులు చాచాడు. అచ్చం కోతిలాగానే ఉన్నాడు కదా నాన్న అన్నాడు పార్థు. పరధ్యాసగా ఉన్న సత్యం వెంటనే జవాబివ్వలేదు. నాన్న నిన్నే పార్థు చేయిపట్టి లాగాడు. సత్యం ఉలికిపడినట్టుగా ఈ లోకంలోకి వచ్చాడు. లక్ష్మి పాండుకి బాదమాకిచ్చి పార్థు చేతిలో ప్లేటు పెట్టి వెళ్లబోయింది. నాన్నకేది? పార్థు అడిగాడు. నేను తర్వాత తింటాను, ఇప్పుడు కాదు. సత్యం లోపలికి వెళ్లబోయాడు. నేను అప్పుడే తింటాను, నాకు వద్దు. తల్లి చేతిని తోసేశాడు. మా తండ్రి కదూ, చల్లారిపోతే బావుండవు. రాత్రి కూడా నువ్వు అన్నం తినకుండానే నిద్రపోయావు. లక్ష్మి ఎంత బ్రతిమిలాడినా పార్థు తినలేదు. ఇది చూసిన సత్యం వెళ్లి చేతులు కడుక్కొని వచ్చాడు. కొడుకు చెప్పి విసుగు పుట్టి తినిపించలేక వంటింట్లోకి వెళ్లిపోతున్న భార్యను ఇలాతే అని అడిగి తీసుకున్నాడు. సత్యం అక్కడున్న కుర్చీలో కూర్చుని ఇలారా అని కొడుకుని పిలిచాడు. పార్థు బుద్ధివంతుల్లా తండ్రి దగ్గరకు వచ్చాడు. సత్యం ఇడ్లీ ముక్కను విరిచి నెయ్యి కారపొడి అద్ది కొడుక్కు తినిపించసాగాడు. అమ్మగారి చేత్తో ఏది చేసినా అమృతంలాగా ఉంటుంది, పాండు మెచ్చుకున్నాడు. పాండు, ఎందుకు నా డబ్బు కావాలని అడిగావట అన్నాడు సత్యం. అదేనండి, మా ఇంటి దానికి నల్లపూసల గొలుసు కావాలంట, భయపడుతూ చెప్పాడు. ఏ పోటీస్తాను, తీసుకుపో. అయినా మరీ ఇంత మెత్తనితనం పనికిరాదురా, ఏది కావాలి అంటే అది తెచ్చివ్వడం నేర్పుతున్నావు నువ్వు. అట అన్న అయితే ఇంట్లో ఏడుపులు మొత్తుకోళ్ళు ఉండకుండా ఉంటాయని. నీ మొహం కోరికలకి అంతెక్కడ్రా, ఎన్నాళ్ళని ఇలా ఆశపెట్టి అట్టు పెట్టుకుంటావు? నేను అదే అనుకుంటూ ఉంటానండి. పాండు లక్ష్మి మళ్ళీ తెచ్చివేసిన ఇడ్లీలను ఆత్రంగా తింటున్నాడు. ఆ తినడంలో సంస్కారం లేకపోయినా ఆ రుచి అనుభవించడంలో అనిర్వచనీయమైన ఆనందం ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నుంచి మీరు ఎప్పుడు ఇడ్లీ చేసినా నన్ను మర్చిపోకండి అమ్మగారు అన్నాడు. అతను అంటూ ఉండగానే, ఒరే పాండుగా, ఎక్కడ్రా నువ్వు అంటూ ఆదమ్మ గొంతు వినిపించింది. చచ్చాను, మా అమ్మొచ్చినట్టుంది, మళ్ళీ ఇంటికాడ ఏదో పోయినట్టుంది, పాండు అంటూ ఉండగానే మనవణ్ణి చంకనేసుకుని ఆదమ్మ వచ్చింది. పాండుగా, ఎక్కడున్నావురా, మన కొంప ముంచేసింది, అయిపోయిందిరా అంటూ శోకాలు పెట్టింది. ఏంటమ్మా, ఏంటైందే కంగారుగా అడిగాడు. రాత్రి వచ్చిన ఆ మొదలిష్టపోడు లేడు? ఎవరే, దాని ఊరు నుంచి వచ్చిన మామేనా? ఆడేరా నాయన, మన కొంప ముంచేసినారా బాబు, వీడికి దిక్కెవర్రా దేవుడా, నేనెందుకు బతికానరా భగవంతుడా అంటూనే మనవడి బొగ్గలు నొక్కి ఏడవసాగింది. నీ శోకాలు తర్వాత ఏడుద్దు గాని, సంగతేమిటో చెప్పవే. ఆడు అది వెళ్ళిపోయారా, ఆడు దాన్ని పెళ్లి చేసుకుంటాడంట, మొదటి నుంచి వాళ్ళకి సంబంధం ఉందట, చెప్పేశాడ్రా దేవుడోయ్. పాండు ముఖం వెలవెలబోయింది. అంత మాటన్నాడు, ఉండు, ఆ సంగతి ఏదో తేల్చుకుంటాను. పాండు సగం తిన్న ఇడ్లీ అక్కడ కిందుంచేసి గబగబా అంగలేసుకుంటూ బయలుదేరాడు. ఇంకెక్కడికి పోతావురా, వాళ్ళు స్టేషన్కి అప్పుడే వెళ్ళిపోయారా నాయన. ఒరే పాండిగా, నిన్నే ఆగు అంటూ ఆదిమ్మ కూడా గబగబా వెళ్తున్న పాండు వెనకే పరిగెత్తింది. కుర్చీలో కూర్చుని ఉన్న సత్యం పార్థుకి ఇడ్లీ తినిపించటం మర్చిపోయినట్లుగా అయ్యాడు. లోపలికి వెళ్లబోతున్న లక్ష్మి భయంగా చూస్తూ సత్యం కుర్చీ దగ్గరకు వచ్చింది. పాండు ఎంత మంచివాడండి, దానికి ఇదేం పోయే కాలం అంది. సత్యం జవాబు చెప్పలేదు. భుజం మీద ఆనించిన భార్య చేతి మీద చెయ్యి ఆనించాడు. అతని చేతి వేళ్లు క్షణంలో సగం సేపు అప్రయత్నంగా లక్ష్మి చేతిని గట్టిగా నొక్కాయి. పాండు భార్య ఇల్లు విడిచి వెళ్లిపోయిన మాట మధ్యాహ్నానికి ఆ ఊరంతా తెలిసిపోయింది. చిన్న పల్లెటూరు కావడంతో ఏ ఇంట్లో ఏది జరిగినా అందరూ ఆ విషయానికి ప్రాధాన్యతని ఇచ్చి చిలవలు పలవలల్లి మాట్లాడుకుంటారు. వర్ధనమ్మ కాఫీ పొడి కాస్త కావాలి లక్ష్మి అని వంకపెట్టుకుని వచ్చి ఒక గంట ఇదే విషయం చేతులు తిప్పుతూ మాట్లాడి వెళ్ళింది. ఆవిడ ఉండగానే పంతులుగారి భార్య, కరణంగారి భార్య కూడా వచ్చారు. పార్థు తల్లి దగ్గర కూర్చుని ఆడవాళ్ల మీటింగ్లో ఉన్న వాళ్ల చర్చ విన్నాడు. 4 గంటలయ్యింది. ఆడవాళ్లందరూ పనికి వెళ్ళయ్యింది అని లేచి వెళ్లబోతూ ఉండగా ఇంతలో గొల్లున ఆదిమ ఏడుపు వినిపించింది. సత్యం బయటకొచ్చాడు. బాబుగారు, అది నా కొంప ముంచేసినాదండి, ఈడు నా నోట్లో మట్టి కొట్టేశాడండి బాబు, నా పాండుగాన్ని రప్పించండి, అని బతికించండి బాబు. అప్పటికే రక్తసిక్తం అయి ఉన్న బట్టలతో కొనగూపిరితో ఉన్న పాండుని 5-6 మోసుకుని తెచ్చి సత్యం వరండాలో పడుకోబెట్టారు. భార్య లేచిపోయింది అనే అవమానం భరించలేని పాండు రైలు కింద తలపెట్టేశాడట.
అక్కడే దగ్గరలో ఉన్న చెట్టును కొడుతున్న ఇద్దరు ఈ అఘాయిత్యం చూసి పరిగెత్తుకొచ్చి పాండుని పట్టాల మీద నుంచి యువతలకు లాగబోయే లోపలే రైలు కిందకు వెళ్లిపోయిన అతని శరీరం అంతా వచ్చింది గాని పాదాలు రెండూ తెగిపోయాయి. ఆ ఊళ్ళో హాస్పిటల్ లేదు, వాళ్ళకి ఏం చేయాలో తోచలేదు. ఆ ఊరికి పెద్ద దిక్కు సత్యం. ఎవరికి ఏ ఆపదొచ్చినా అతని దగ్గరికి పరిగెత్తుకురావడమే అందరికీ అలవాటు. అందుకే పాండు శరీరం మోసుకొచ్చి సరాసరి ఇక్కడ పడేశారు. ఈ వార్త ఎలా తెలిసిందో ఆదమ్మకు తెలిసిపోయింది. పరుగున కొడుకును మోసుకొస్తున్న వారికి ఎదురు వెళ్ళింది. రక్తపు మరకలతో స్పృహ తప్పిపడి ఉన్న కొడుకును చూడగానే ఆదమ్మ పిచ్చిదానిలా అయింది. సత్యం కరణంగారు అబ్బాయికి తన సైకిల్ ఇచ్చి పక్క ఊరికి డాక్టర్ కోసం పరిగెత్తించాడు. ఊరి జనమంతా ఆ పూట సత్యం ఇంటి ముందే గుమిగూడింది. అందరూ తలో రకంగా వ్యాఖ్యానాలు మొదలుపెట్టారు. ఆ పాపిష్టిది లేచిపోతే వీడికింత రోషం ఎందుకు? దాని పాపం అదే అనుభవించేది. హాయిగా రేపిపాటికి ఇంకో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండకుండా ఇదేం పని? అంది వర్ధనమ్మ. అందరూ అవునన్నారు. పాపం పెళ్ళం లేచిపోయిందని నలుగురు హేళన చేసి తలో మాట అంటే ముఖం చూపించలేని అనుకున్నాడేమో. అందులో పోస్ట్ మ్యాన్ అయ్యే, అందరి గుమ్ము ఎక్కి దిగే పని అయ్యే ఇంకెవరో సానుభూతి చూపించారు. ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉండగా 2 గంటలకి పక్క ఊరు నుంచి డాక్టర్ వచ్చాడు. అతను వచ్చేసరికి పాండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. మరో గంటలో శవాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఆదమ్మ కొడుకు శవం మీద పడి అలుగులాడిపోతుంటే అందరూ తలో మాట సానుభూతిగా అని ధైర్యం చెప్పారు. పాండు శవం లేస్తుంటే అక్కడున్న అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పాండు చాలా మంచివాడు. ఆ ఊరిలో అందరికీ ఇంతో అంతో చెయ్యి ఆసరాగా ఉండేవాడు. ఆ క్షణం అందరికీ వాడి వల్ల తాము పొందిన ఉపకారాలు గుర్తుకొచ్చాయి. రాత్రయ్యింది. సత్యం స్నానం చేసొచ్చి మంచం మీద కూర్చున్నాడు. పార్థు అతని ఒడిలో ఒదిగి కూర్చున్నాడు. మధ్యాహ్నం నుండి ఇంటి నిండా గుమిగుడిన జనం వెళ్ళిపోవడంతో ఆ ఇల్లంతా అతి నిశ్శబ్దంగా ఉంది. ఉదయం పాక మీద కోతిలా ఎగిరి తనను నవ్వించిన పాండు ఇంకా లేడంటే పార్థు మనసు అంగీకరించడం లేదు. లక్ష్మి ఎందుకో దొడ్లోకి పని మీద వస్తే అక్కడ వరండాలో స్తంభం పక్కన చాటుగా ఉదయం పాండు తింటూ సగం ఆపేసి పెట్టిన ఇడ్లీ కనిపించింది. లక్ష్మి మనసంతా ఎలాగో అయింది. చచ్చిపోయిన తర్వాత ఏమవుతారు నాన్నా? పార్థు ఆరాగా అడుగుతున్నాడు. స్వర్గానికి వెళతారు అన్నాడు సత్యం. లేచిపోవడం అంటే ఏమిటి? నిద్రపు పొద్దుపోయింది. సత్యం కొడుకుని వెనక్కి వాల్చి దిండు మీద తలానేలా పడుకోబెట్టాడు. స్వర్గంలో ఎన్నాళ్ళుంటారు? మళ్ళీ అడిగాడు పార్థు. మళ్ళీ పుట్టే వరకు. పాండు మళ్ళీ పుడతాడా? అప్పుడు మనం గుర్తుంటామా? అబ్బబా, నీకు నిద్ర రావడం లేదా? లక్ష్మి విసుక్కుంది. పడుకో, సత్యం లాలనగా అన్నాడు. పార్థు పక్కకి తిరిగాడు. మధ్యాహ్నం రక్తం కారుతున్న పాండు అందరూ గుమిగూడడం, డాక్టర్ రావడం, తల్లి తనను కరణంగారింటికి పంపించి వేయటం, అక్కడ తను సీను కలిసి దడిగి చిల్లు పెట్టి ఆ కంతలో నుంచి అన్నీ చూడడం అంతా జ్ఞాపకం వచ్చింది. భయంతో శరీరం జలధరించింది. పక్కకు తిరిగి తండ్రి మెడను కౌగులించుకుని బల్లిలా కరుచుకున్నట్లుగా పడుకున్నాడు. వీడు భయపడినట్టున్నాడు అంది లక్ష్మి. సత్యం మాట్లాడలేదు. పార్థు నిద్రపోయాడు. కొద్దిసేపు అయిన తర్వాత పార్థుని సరిగా పడుకోబెట్టి దుప్పటి కప్పి సత్యం పక్కకు తిరిగి పడుకోబోతూ ఉండగా లక్ష్మి మంచం మీద కూర్చుని కనిపించింది. సత్యం మంచం మీద నుండి లేచాడు. వచ్చి లక్ష్మి మంచం మీద కూర్చున్నాడు. లక్ష్మి అతని వైపే చూస్తుంది. అతనేమీ మాట్లాడలేదు. నిద్ర రావటం లేదా? మెల్లగా అడిగింది. లక్ష్మి, అతని గొంతులో అనిర్వచనీయమైన వేదన, బాధ ప్రతిధ్వనిస్తున్నాయి. హఠాత్తుగా అతను ఎన్నడూ లేనిది పక్కకు ఒరిగి భార్య ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు. నాకు పాండే గుర్తుకొస్తున్నాడు. భార్యను సుఖపెట్టలేని మగవాడికి ఇంత పెద్ద శిక్ష ఉంటుంది అని నాకు తెలియదు అన్నాడు. చిచ్చి, ఏం మాటలవి? దీనికంతటికీ పాండు తల్లే కారణమని వర్ధనమ్మగారు అంటుంది. భార్యాభర్తల మధ్య ఒకరినొకరు అర్థం చేసుకునే మంచి వాతావరణం కలుషితం కావడానికి సంసారంలో ఎప్పుడూ ఎన్నో అవకాశాలుంటాయి. ఇద్దరు ఒకటిగా ఉంటే వాళ్ల ప్రేమానురాగాలు పెట్టని గోడలా ఈ దుశ్శక్తుల బారి నుంచి రక్షిస్తాయేమో. భార్యను సుఖపెట్టలేనివాడు పెళ్లి చేసుకోకూడదేమో లక్ష్మి. లక్ష్మి అతని తల మీద చెయ్యానించింది. మీరు నిద్రపోండి. అతని తల ఆరాటంగా ఆమె ఒడిలో అటూ ఇటూ కదిలింది. లక్ష్మి, నేను ఇంతవరకు ఎప్పుడు ఇలా ఆలోచించలేదు. ఇప్పుడు నీకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏమిటది? నీకు ఎప్పుడైనా నా దగ్గర అసంతృప్తిగా అనిపిస్తే, జీవితం వెలితిగా ఉంటే నీ చేత్తో నాకు ఇంత విషమిచ్చేయి. నేను ఆనందంగా అది స్వీకరిస్తాను.
లక్ష్మి అప్పటికే చేత్తో అతడి నోరు గట్టిగా మూసేసింది. మీకేమైనా మతిపోయిందా? ఏమిటా మాటలు? కాదు లక్ష్మి, అతను ఆ చెయ్యి తప్పించుకుని చెప్పబోయాడు. నాకింకేం చెప్పొద్దు, ఇలాంటి పాడు మాటలు మనకెప్పుడు పొరపాటుగా కూడా అననని, మీ మనసులోకి రానియనని నాకు మాట ఇవ్వండి అంటూ ఉండగానే లక్ష్మి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. మంచం మీద పడుకున్న పాధుని చూపిస్తూ, అంతకంటే ఆనందం నాకు ఇంకేం కావాలి? ఈ ప్రపంచంలో ఇంకేం ఉంటుంది? మీకు విషం ఇవ్వనా? ఇచ్చివాడిని నేనేం చేయను అంది. నిద్రలో పక్కకి తిరిగిన పాధు చెయ్యి పట్టి మంచం మీద నుంచి కిందకు వేళ్లాడుతుంటే సత్యం దాన్ని పదిలంగా ఎత్తి మంచం మీద పెట్టాడు. నాకు తెలుసు, మనిద్దరి జీవితాలకి వీడే దీపం. కానీ నువ్వు ఈ ఒక్కడే చాలు అనుకోవడం లేదుగా, ఇంకా కావాలనిపిస్తుంది. అందుకే నిన్న వర్ధనమ్మగారితో గుళ్ళపాడి వెళ్ళావు. అంటే నీ మనసులో అణుచుకుంటున్న కోరిక ఒకటి ఉన్నట్టేగా, మెల్లగా అన్నాడు సత్యం. నేను ఇంకెప్పుడూ వెళ్ళను అని చెప్తున్నానుగా. నా కోసం నీ కోరికలు ఎప్పుడూ చంపుకోవద్దు, ఆ మాట గుర్తుపెట్టుకో. మీరు ఇక ఎప్పుడు ఇలాంటి మాటలు తీసుకురావద్దు, మీరు కూడా జ్ఞాపకం ఉంచుకోండి. నువ్వు సుఖంగా ఆనందంగా ఉండకపోతే నా జీవితమే దండగనిపించింది. నేను సుఖంగా ఆనందంగా లేనని ఎవరన్నారు? ఎవ్వరూ అనుకుండానే తెలిసే విషయాలు కొన్ని ఉన్నాయి. నా ప్రవర్తనలో ఏదైనా లోపం ఉంటే అది సూటిగా చెప్పండి. మీరు ఇంకేదైనా మనసులో పెట్టుకుని ఇలా అంటుంటే నాకెప్పటికీ అర్థం కాదు నేను మొద్దునని మీకు తెలుసుగా. లక్ష్మి ఆ మాట అన్న తీరు వినగానే అతని పెదవుల మీదకి చిరునవ్వు వచ్చింది. పార్థు పుస్తకాల సంచి భుజానికి తగిలించుకుని టిఫిన్ క్యారియర్ చేతపట్టుకుని 10 మంది పిల్లలతో కలిసి స్కూల్ నుంచి ఇంటికి తిరిగొస్తున్నాడు. సూర్యాస్తమయమవుతోంది. కరణంగారు అబ్బాయి, వర్ధనమ్మ కొడుకు పార్థుతో జట్టుగా కలిసి నడుస్తున్నారు. హుషారుగా వస్తున్న వాళ్లకి పాండు ఇంటి ముందు హృదయవిదారకమైన దృశ్యం కనిపించింది. ఆదెమ్మ మనవణ్ణి ఎందుకోగాని నానా తిట్లు తిడుతూ చీపురు కట్టతో బాదుతుంది. వాడు తప్పించుకుని పారిపోయి అక్కడ దించి ఉన్న బండి చక్రం కింద పిల్లిలా ముడుచుకుని భయంగా చూస్తూ అమ్మా అమ్మా అని తలుచుకుంటూ ఏడుస్తున్నాడు. పిల్లలందరూ ఈ దృశ్యం చూడ వినోదంగా ఉండడంతో నడకాపి చోద్యంగా చూస్తూ ఆ ఇంటి ముందు ఆగిపోయారు. ఆదెమ్మ పిల్లి కూనలో ఉన్న మనవణ్ణి దొరకబుచ్చుకుని ఇంకా కొట్టడానికి ప్రయత్నిస్తుంటే ఇంతలో ఇరుగు పొరుగు వాళ్ళొచ్చి ఆదమ్మ చేతుల్లోంచి ఆ అబ్బాయిని బలవంతంగా అవతలకి లాక్కు వెళ్లారు. వాళ్లల్లో ఒక స్త్రీ నచ్చ చెబుతున్నట్లుగా అంది, ఇదిగో ఆదమ్మ, నీ కోడలు లేచిపోయింది అన్న కోపమంతా ఆ పసివాడి మీద చూపిస్తే ఏమిటి లాభం? నోరులేని ఆ పసివెదవి ఏం చేస్తాడు? వాణ్ణేమీ అనకు. వాడిని ఏమి అనొద్దా? ఈ మొదలిష్టపాడి మూలంగానే నాకు ఈ గతి పట్టింది. ఈ కుంక మూలంగానే దాన్ని ఇంట్లోంచి తెరమేయలేదు నేను. నా కొడుకు చచ్చి నేనేడుస్తుంటే, వీడు ఆకలు అని గోల పెడుతుంటే నేనేం చేసేది? అన్నం ఎక్కడి నుంచి తాన్నేను? నడుం మీద చేతులుంచుకుని గయ్యమంది. ఇరుగు పొరుగు వాళ్ళు నచ్చ చెప్పగా ఆదమ్మ కాస్త శాంతపడింది. పొరుగింటావిడ ఆ కుర్రాడిని తనతో తీసుకువెళ్ళింది. అక్కడ మూగి తమాషా చూస్తున్న పిల్లల్ని చూడగానే ఆదమ్మ మండిపడింది. ఏమిటట్టనుంచున్నారు? ఎక్కడ కూతురాడుతున్నాయా? పొండి పొండి అంటూ కసిరింది. పిల్లలందరూ మళ్ళీ నడక సాగించారు. సీను, లేచిపోవడం అంటే ఏమిట్రా? గోపి అడిగాడు. లేచిపోవడం అంటేనా? ఎక్కడికో వెళ్ళిపోతారా అన్నాడు సీను. ఎక్కడికి వెళతారు? ఎక్కడికో ఒక చోటుకి. వెళ్ళి ఏం చేస్తారు? అక్కడ ఉద్యోగం చేసుకుంటారు, డబ్బు సంపాదించుకుంటారు, కావలసిన బట్టలు నగలు స్వీట్లు కొనుక్కుంటారట. మరి చెప్పి వెళ్ళొచ్చుగా. చెబితే వెళ్ళనియర్రా, మనం సినిమాకి వెళ్తామంటే మనల్ని పంపిస్తున్నారా? అది కూడా అంతే. మరి పాండు భార్య చక్కగా లేచిపోయి స్వీట్లు నగలు చీరలు సంపాదించుకుంటుంటే పాండు కూడా ఆమె వెంట లేచిపోవచ్చు కదరా. రైలు కింద పడి ఎందుకు చచ్చిపోయాడు? పార్థు అమాయకంగా అడిగాడు. తను సంపాదించుకుంది పాండుకి ఎందుకు ఇస్తుందిరా? అది పాండుకి తెలుసు. పాండు లేచిపోతే కొడుకుతో ఆదమ్మ కూడా లేచిపోతుందిగా. అప్పుడక్కడ కూడా ఇదే బాధ అని చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటుంది అన్నాడు సీను ఆరిందాల. పాపం ఆ అబ్బాయిని ఆదిమ్మ ఎలా కొడుతుందో. వాళ్ళ అమ్మ లేకపోబట్టేగా అని దెబ్బలు తిన్నాడు. అమ్ముంటే ఊరుకుంటుందా? జాలిగా అన్నాడు పార్థు. అమ్మలు మాత్రం కొట్టరా? మీ అమ్మ నిన్ను కొట్టదేమో గానీ మా అమ్మ నా వీపు చీరేస్తుంది. ఎంత పనిచేసినా తిడుతూనే ఉంటుంది. ఎంతసేపు చదువుకున్నా ఇంకా చదువుకోమని పోరుతూనే ఉంటుంది. చిచి, ఈ ప్రపంచంలో అసలు ఈ అమ్మలు అనేవాళ్ళు ఉండకుండా ఉంటే మనకి హాయిగా ఉంటుంది. చి, అమ్ముంటేనే బాగుంటుంది. అమ్మ లేకపోతే మనకి అన్నం ఎవరు పెడతారు? తలంట ఎవరు పోస్తారు? కథలు ఎవరు చెప్తారు? జ్వరం వస్తే ఎవరెత్తుకుంటారు అన్నాడు పార్థు. ఇంతకీ మీరు రేపు సర్కస్కి వస్తారా రారా అడిగాడు గోపి. నేనొస్తాను. మా అమ్మ పోపుపేటలో మా నాన్న జేబులో నుంచి కాజేసి డబ్బులు దాస్తుంది.
ఎంత దాస్తుందో తనకు లెక్క జ్ఞాపకం ఉండదు. వాటిల్లోంచి నేను ఎప్పుడూ తీసుకుంటాను. మా అమ్మకు తెలియనే తెలియదు, నవ్వాడు సీను. నువ్వు రా పార్థు, వస్తావా? టిక్కెట్టు అర్ధరూపాయలేరా? ఎట్టగో అట్ట కొట్టే, మధ్యాహ్నం స్కూల్ మానేసి వెళదాం. స్కూల్లో మాస్టర్ గారికి నీ కడుపు నొప్పి అని చెప్తాను, సీను వాంతి వస్తుంది అని చెప్తాడు, నువ్వు చెవిలో పోటు అని చెప్పు. మార్గం కూడా తనే చూపించేశాడు. ఓ అట్లాగే, గోపి వెంటనే ఒప్పేసుకున్నాడు. పార్థు తల అడ్డంగా తిప్పాడు. నేను రాను అన్నాడు. రావు ఎందుకని? అబద్ధం ఆడకూడదు, పాపం కళ్ళుపోతాయి. ఓస్, మిగతా ఇద్దరు నవ్వారు. నేను చాలాసార్లు అబద్ధం చెప్పాను, మరి నా కళ్ళు పోలేదే? సీను కళ్ళు పెద్దవి చేసి చూపిస్తూ అన్నాడు. దేవుడికి కోపం వస్తుందట. వీడో పిచ్చాడు, ఎంతకీ మాతో వస్తావా రావా? రాను. రాకపోతే పో, మేము హాయిగా సర్కస్ చూసొస్తాం. నువ్వు పుస్తకాలు ముందేసుకుని దేవుడా అంటూ ఇంట్లో కూర్చో. అయితే నువ్వు మా మాట వినకపోతే మా జట్టులో ఉండనవసరం లేదు పో. వాళ్ళు పార్థుని తోసేశారు. పార్థు కిందపడి లేచే లోపలే గుప్పెళ్లతో మట్టి తీసి మీద విసిరేసి పారిపోయారు. పార్థు మెల్లగా లేచి దూరంగా దుల్లిన టిఫిన్ క్యారియర్ తీసుకుని మూత పెట్టి బట్టలు దులుపుకుని బయలుదేరాడు. లక్ష్మి కొడుక్కి తలరుద్ది స్నానం చేయించి ఇంట్లోకి తీసుకొచ్చి తలతుడుస్తూ, అలాంటి చెడ్డపిల్లలతో నువ్వు స్నేహం చేయొద్దు పార్థు, వర్ధనమ్మగారి సీను అస్సలు మంచివాడు కాదు, నీకు సర్కస్ చూడాలని ఉంటే నాన్న తప్పకుండా నిన్ను తీసుకువెళ్తారులే అంది. పార్థు ఇంటికి రాగానే తల్లికి జరిగిందంతా చెప్పేశాడు. లక్ష్మి కొడుకు పసిమనసును అర్థం అయ్యేటట్లుగా మృదువుగా చెబుతుంది, అమ్మా పాండు కొడుకుకి అమ్మ లేచిపోతే అన్నం ఎవరు పెడతారు అని అడిగాడు. వాళ్ళ నాయనమ్మ ఉంది కదరా. నాయనమ్మ కొడుతోందమ్మా. పోనీలే, వాళ్ళ సంగతి మనకెందుకు, గాని నువ్వు పోయి హాయిగా చదువుకో. పార్థు పుస్తకాల ముందు కూర్చున్నాడు కానీ చదవబుద్ధి కాలేదు. లక్ష్మి దేవుడి ముందు దీపం పెట్టి కళ్ళు మూసుకుని దండం పెడుతుంది. పార్థు అటే చూస్తున్నాడు. ఏమిట్రా? ప్రార్థన పూర్తవగానే లేచొస్తూ తదేకంగా తన వైపే చూస్తున్న కొడుకును చూస్తూ చిరునవ్వుతో అడిగింది. పార్థు సీరియస్గా చూస్తున్నాడు. ఆ చిన్నారి కళ్ళలో భయం, దిగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లక్ష్మి కొడుకు దగ్గరకొచ్చి మోకాల మీద కూర్చుని భుజం మీద చెయ్యానించింది. ఏమిటి? అనునయంగా అడిగింది. పార్థు గబుక్కున తల్లి మెడను కౌగిలించుకున్నాడు. పావుగంట వరకు లక్ష్మిని వదలలేదు, కదలనీయలేదు. తండ్రి వచ్చిన తర్వాత అప్పుడు లేచి వెళ్ళాడు. భోజనాలు అయిన తర్వాత తండ్రి పక్కలో పడుకున్నాడు. నాన్న మెల్లగా పిలిచాడు. ఏమిటి? అమ్మకి చీరలు స్వీట్స్ కొనుక్కొచ్చివ్వు. మీ అమ్మ చెప్పమందా? కాదు, నేనే చెబుతున్నాను. నువ్వేనా? ఏమిటి విశేషం? కొడుకుని చేతులతో లేవనెత్తి గుండెల మీదకి తీసుకున్నాడు. నేను మీ అమ్మకి ఏమి ఇవ్వను, నవ్వు దాచుకుంటూ అన్నాడు సత్యం. ఇవ్వు. ఇవ్వను ఇవ్వను, ఇవ్వకపోతే ఏం చేస్తుందట? పార్థు చుట్టూ చూశాడు. తల్లి అక్కడ లేదు అని నమ్మకంగా తెలుసుకుని తండ్రి చెవిలో అన్నాడు, ఇవ్వకపోతే అమ్మ లేచిపోతుంది. చట్నోర్మై సత్యం కసరడం, చెయ్యెత్తడం మెరుపులా జరిగాయి. ఏమిటది, ఏమైంది? అప్పుడే అక్కడికి వస్తున్న లక్ష్మి అడిగింది. వీడికి వాగుడు ఎక్కువైంది, కొడుకును గుండెల మేంచి పక్కకు తోసినట్లుగా జరిపాడు. ఎన్నడూ లేనిది సత్యం పార్థుని అలా కసరడం లక్ష్మికి వింతగా తోచింది. ఏమున్నాడు అంది దగ్గరకొస్తూ. సత్యం పలకలేదు. అతని ముఖం చూస్తే పార్థు ఏదో అనరాని మాట అన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఏమన్నావురా పార్థు? కొడుకును అడిగింది. దిండుకి కరుచుకుపోయినట్లుగా ఉన్న పార్థు దిండులో నుంచి ముఖం ఎత్తలేదు. లక్ష్మి దగ్గరకు తీసుకోకపోతే రాలేదు. సత్యం మంచం మీద నుండి లేచి వెళ్ళిపోయాడు. పార్థు చాలాసేపు అయిన తర్వాత నిద్రపోయాడు. సత్యం పుస్తకం చదువుకుంటుంటే అతనికి తమలపాకులు చీల్చేస్తున్న లక్ష్మి సాయంత్రం పార్థు మట్టి నిండిన జుట్టుతో ఇంటికొచ్చి స్కూల్ నుంచి వస్తూ ఉండగా ఆదమ్మ ఇంటి ముందు జరిగిన సంగతి, సీను గోపి మాట్లాడిన విషయాలన్నీ తనకు చెప్పినవన్నీ చెప్పింది. సత్యం పుస్తకం చదవడం మర్చిపోయినట్లుగా కూర్చునున్నాడు. పార్థు చాలా తెలివిగలవాడు లక్ష్మి, మనం వాడిని చాలా జాగ్రత్తగా పెంచాలి సుమా అన్నాడు. మనం అని నన్ను కలపకండి, వాడిని మీరు జాగ్రత్తగా పెంచుతూనే ఉన్నారుగా అంది లక్ష్మి. సత్యం పరధ్యాసగా అయ్యాడు. అతడి చూపులు శూన్యంలో చిక్కడినట్లుగా వెలుగుతున్న లాంతరి మీద నిలిచాయి. ఈ ప్రపంచంలో నాకున్నది వాడొక్కడేగా లక్ష్మి అస్పష్టంగా అన్నాడు. వాడొక్కడేనా? అయితే నేను మీకు లేనన్నమాటేగా, లక్ష్మి మూతి చిన్నది చేసింది. లక్ష్మిని చూసిన సత్యం కళ్ళల్లోకి సంతృప్తి వచ్చి నిండింది. తమలపాకులు అందిస్తున్న ఆ చేతిని తాకకుండా గాజుల మీద కొసగోటితో తాకుతూ అన్నాడు,
నువ్వు లేకపోతే నా జీవితమే లేదు. అంతలోనే నిట్టూర్చాడు. ఈ పల్లెటూరిలో ఈ అడవిలో నువ్వు ఏం సుఖపడుతున్నావో నాకు తెలియదు. ఒక్కొక్కసారి ఆలోచిస్తే ఈ పెళ్లి పేరుతో నిన్ను నేను వంచానేమో అనిపిస్తుంది లక్ష్మి. నిన్ను చూస్తుంటే మనకి ఇంకో జీవితం లభించాలని, ఆ జన్మలో నేను నిన్ను అన్ని విధాలా సుఖపెట్టగలగాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. అతని మోచెయ్యి కాళ్ల మీద ఆనింది. లక్ష్మి క్షణంసేపు తటపటాయించింది. తరువాత మెల్లగా అతని మోచేతి మీద తన చేయి ఉంచింది. నేను నిజంగా సంతోషంగా ఉండాలని అనుకుంటే మీరు ఎన్నడూ ఇలాంటి కష్టపెట్టే మాటలు అనరు. నేను ఎంత సుఖంగా ఉన్నానో మీకు తెలియదు. ఇంకెప్పుడు ఈ ప్రసక్తి తీసుకురాకండి. అతను మాట్లాడలేదు. వెళ్ళి పాదు దగ్గర పడుకోండి. మీరు కసరడంతో వాడు బిక్కమొహం వేశాడు. నిద్రలో కలవరిస్తాడేమో కూడా, ఎంతో అమాయకంగా అంది. సత్యం లేచాడు. వచ్చి పాదు పక్కన పడుకున్నాడు. చెయ్యి చాచి కొడుకు మెడకిందకు పోనిచ్చి ఆ చిన్నారి తలను దగ్గరకు తీసుకున్నాడు. నిద్రలో ఉన్నందున అటు ఇటు కాస్త తిరిగిన తరువాత అలవాటు ప్రకారం తండ్రి దగ్గరికి ఒదిగి పడుకున్నాడు. లక్ష్మి లాంతర తగ్గించొచ్చి తన మంచం మీద పడుకుంది. లక్ష్మి, సత్యం పిలిచాడు. పాండు కొడుకుని ఆదమ్మ చూడడం లేదని నేను కూడా విన్నాను. నువ్వు వాడిని పిలిచి కాస్త కనిపెట్టి చూడు. అలాగే, లక్ష్మి పక్కకు తిరుగుతూ అంది. మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.